మా టీం వాళ్ళు అంత కనెక్ట్ అయ్యారు చూడండి, ఇన్సల్ట్ డబ్బింగ్ చెప్పాను కాబట్టి. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాలో ఇప్పుడు నేను ఎలా మాట్లాడాను, నాకు టైమింగ్ కామెడీ కూడా అలా ఉంటుంది. ఇందులో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఇందులో నాకు. విష్ణాని నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, మీ ఇద్దరం కాంబినేషన్ చేద్దాం అనుకుంటున్నాం ఎప్పటి నుంచో. అదే అన్నయ్య ఇప్పుడు పెట్టుకున్నాడు అనుకో సినిమాలో, కానీ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. విష్ణు డిఫరెంట్ మూవీలు చేస్తాడని అందరూ అంటారు, అదే సేమ్ స్కేల్లో ఇదే ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమా అయిన తర్వాత మేము టీం అంతా తిప్పుతాం, మేసం ముందు తిప్పాం. కానీ విజయ్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి క్యారెక్టర్ నాకు పిలిచి ఇచ్చినందుకు. రామారావు గారు నన్ను తిట్టుకోవద్దు, నా సీన్లు కొన్ని కట్ అయ్యి హ్యాపీగా ఉండండి. ఓకే ఓకే, రామారావు గారు తిట్టుకోవద్దు. దీంట్లో నాకంటే పెద్ద క్యారెక్టర్ వేసేయండి, ప్రొడ్యూస్ చేస్తా కూడా నాకు చాలా చిన్న క్యారెక్టరే. నా 4-5 సీన్లు ఉంటే ఈయన మొత్తం సినిమా అంతా ఉన్నాడు, అందుకనే రోజు ఏమో కొట్టేసావు కదా పెద్ద క్యారెక్టర్ కొట్టేసావని చెప్పేసి అంటూ ఉంటా. నాకు ప్రొడ్యూస్ చేసిన దానికంటే ఈయన పెద్ద క్యారెక్టర్ వచ్చిన దానికే నాకు ఎక్కువ బాధగా ఉందండి. ఈయన ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ అవడం వల్ల చాలా నష్టాలు జరిగినాయండి మాకు. ఆయన గుడ్ మార్నింగ్ చెప్పినా లేదా డబ్బులు కొంచెం ఆడటానికి వెళ్ళినా ఎల్లవై బాబు పెద్ద క్యారెక్టర్ కొట్టామన్నాడు, దానికి దీనికి సంబంధం ఏంటి సార్ అంటే, లేదు పెద్ద క్యారెక్టర్ వచ్చింది అంటే మా ఆడగా సార్ రెండు సీన్లు కట్టండి సార్ ప్రశాంతంగా ఉండండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ రిజ్వాన్ ఫిలిమ్స్కి, మా విజయ్ గారికి, విష్ణు అన్నకి, మా టీం అందరికీ థ్యాంక్ యూ. మీ ఇప్పుడు ఎంత అయితే నవ్వామో షూటింగ్లో కూడా అంతే ఎంజాయ్ చేస్తూ చేసాం. ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది, ఎందుకంటే ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చెప్పడం కాదు. ఒక ఇప్పుడు వచ్చి ట్రెండ్ సినిమాలు డిఫరెంట్గా ఎలా ఉంటాయో, తమిళ స్టైల్లో ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎలా సినిమాలు ఉంటాయో మన తెలుగులో కూడా అలా స్టార్ట్ అయినాయి. అలా విష్ణు అన్న ప్రతి ఫస్ట్ సినిమా నుంచి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా అదే స్కేల్లో డిఫరెంట్ వేరియేషన్తో సినిమా ఉంటుంది, ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ హీరోయిన్ గారు, మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.